హలో అండి ఈ వీడియోలో అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ చూద్దాం. అసలు అడ్రసింగ్ మోడ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే అడ్రసింగ్ మోడ్స్ ఆర్ యూజ్డ్ టు ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ అండ్ ఆపరెండ్స్, అంటే ఆపరెండ్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో అని తెలియడం కోసం ఈ అడ్రసింగ్ మోడ్స్ని యూజ్ చేస్తాం. అసలు ఆపరెండ్స్ అంటే ఏంటి అంటే ద ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 పార్ట్స్. ఇది మొత్తం ఇన్స్ట్రక్షన్ అనుకుంటే ద ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 పార్ట్స్. దట్ పార్ట్స్ ఆర్ ద op code and operand. Okay, instruction lo 2 parts unte op code, operand. Ee op codes enti ante move, increment, add, sub ante mnemonics anamata. Ee operation perform chesedi ante ee operation perform cheyali ani cheppedanni op code antam. వేటి మధ్యన పర్ఫామ్ జరగాలి అని చెప్పే వాటిని ఆపరెంట్స్, అంటే డేటా అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, వీటినేమో ఆపరెంట్స్ అంటాం. ఈ ఆపరెంట్స్లో మళ్ళీ సోర్సు డెస్టినేషన్ ఉంటాయి. ఆ సోర్సు డెస్టినేషన్ కూడా నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఈ ఆపరెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పేదే ఈ అడ్రసింగ్ మోడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, immediate addressing mode, register addressing mode, register indirect addressing mode, register indirect addressing mode, direct addressing mode, next implied or implicit addressing mode. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ అండి. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అండ్ ఇంప్లైడ్ ఆర్ ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. ఇప్పుడు ఒక్కొక్క అడ్రసింగ్ మోడ్ గురించి చూద్దాం. ఫస్ట్ ది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటే మనకి డైరెక్ట్గా మీకు ఎగ్జాంపుల్ రాసి చెప్తాను. మూవ్ ఏఎక్స్ కామా 5237H అని ఉందండి. మూవ్ ఏఎక్స్ కామా 5237H. ఈ 5237 అనేది ఇమీడియట్ డేటా. ఈ ఇమీడియట్ డేటా అనేది ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ CL కామా 23H. మూవ్ CL కామా 23H. ఈ 5237 ఏంటి అంటే ఇది 16-bit డేటా. AX అనేది 16-bit రిజిస్టర్ కాబట్టి 16-bit డేటాని AXలోకి మూవ్ చేశాము. నెక్స్ట్ CL అనేది 8-bit రిజిస్టర్ కాబట్టి ఈ 23 అనేది 8-bit డేటా. 8-bit డేటా కాబట్టి 8-bit రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. ఇది దీని ఇమీడియట్ డేటా అంటాం. ఒక మూవ్ ఇన్స్ట్రక్షనే రాయగలమా అంటే కాదండి, ఏ ఇన్స్ట్రక్షన్ అయినా రాసుకోవచ్చు. యాడ్ ఏఎక్స్ కామా 123BH. యాడ్ ఏఎక్స్ కామా 123BH అంటే ఇవి ఏఎక్స్ అనేది 16-bit రిజిస్టర్. ఈ 16-bit డేటాని అలానే ఏఎక్స్ రిజిస్టర్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అడిషన్ ఆపరేషన్, ఆ రెండింటికి అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటే మనం ఏమంటున్నాం, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అంటున్నాం కదా. ఈ ఇన్స్ట్రక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్తున్నాం. ఏమని? ఆప్ కోడ్, ఆపరెండ్ అంటున్నాం. ఇంకా ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని రాశాను. మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్. ఇది మొత్తాన్ని కలిపి ఏమంటామంటే ఒక ఇన్స్ట్రక్షన్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాము కదా. 2 పార్ట్స్ ఏంటి అంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈ పార్ట్ని ఏమంటాము అంటే ఆప్ కోడ్ అంటాము. ఈ పార్ట్ని ఏమంటాము అంటే ఆపరెంట్స్ అంటాం. ఓకే, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఓకే ఇది సోర్స్ ఆపరాండ్, ఇది డెస్టినేషన్ ఆపరాండ్. ఈ ఆప్ కోడ్ అనేది ఏంటి అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో చెప్పేదాన్ని ఆప్ కోడ్ అంటాం. ఇక్కడ ఏమని రాసాం, మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని రాసాం. అంటే బిఎక్స్లో అంటే సోర్స్ ఆపరాండ్లో ఏదైతే కంటెంట్ ఉందో దట్ కంటెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆ మూవ్ టు ద ఏఎక్స్ రిజిస్టర్, అంటే డెస్టినేషన్లోకి మూవ్ అవ్వాలి అని మీనింగ్. ఓకే అంటే ఇప్పుడు సోర్సును డెస్టినేషన్ రెండు కూడా రిజిస్టర్సే. ఏఎక్స్ అనేది 16-bit రిజిస్టర్, అలానే బిఎక్స్ అనేది కూడా 16-bit రిజిస్టర్. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అన్నాం, అంటే మనం యూజ్ చేసిన ఆపరాండ్స్ అన్నీ కూడా రిజిస్టర్సే. ఓకే అవి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ ఆపరాండ్, నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్కి ఎగ్జాంపుల్ మూవ్ ఏఎక్స్ కామా సిఎక్స్ అని తీసుకున్నానండి. మూవ్ ఏఎక్స్ కామా సిఎక్స్. ఇందాక రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది లొకేషన్స్ అవి అక్కడ వేయలేదు, డైరెక్ట్గా బిఎక్స్ రిజిస్టర్లో నుంచి ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ చేసాం. బట్ ఇక్కడ ఏమంటున్నాం, రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటున్నాం, అంటే డైరెక్ట్గా మూవ్ చేయకూడదు. ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే ఇది ఒకటి మెమరీ లొకేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సిఎక్స్. ఈ సిఎక్స్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 అనే అడ్రస్ ఉందనుకోండి, సిఎక్స్ ప్లేస్లో 2001 అనే అడ్రస్ ఉంది. ఈ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది, డైరెక్ట్గా మూవ్ అవుతుంది. డైరెక్ట్గా మూవ్ అయితేనేమో రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఇలా ఒక అడ్రస్ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవ్వడాన్ని రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఎగ్జాంపుల్ మూవ్ ఏఎక్స్ కామా 3000. మూవ్ ఏఎక్స్ కామా 3000. ఈ 3000 అనే అడ్రస్లో చెప్పాను కదండి, ఇదొక లొకేషన్, ఇదొక మెమరీ లొకేషన్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా రిప్రజెంట్ చేస్తామండి. ఇదొక మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ ఇదేమంటున్నాము, అడ్రస్ అంటున్నాం. అడ్రస్ ఎంత, 3000. ఈ మెమరీ లొకేషన్లో 3000 అడ్రస్లో ఏదైతే డేటా ఉందో, ఓకే ఏదైతే డేటా ఉందో దట్ డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఈజ్ మూవ్డ్ టు ద ఏఎక్స్ రిజిస్టర్. ఈ 3000 మూవ్ అవ్వదండి. 3000 అనే అడ్రస్ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే ఇది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ ది ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్. ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్కి ఏంటి అంటే ఆపరాండ్స్ అనేవి ఉండవు. ఓకే ఆపరాండ్స్ అనేవి ఇంప్లిసిట్ ఆర్ ఇంప్లైడ్ ఉంటాయి, ఓన్లీ ఆప్ కోడ్సే ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్స్కి సిఎల్సి, సిఎల్సి అంటే క్లియర్ ద క్యారీ. నెక్స్ట్ ఎస్టీసి సెట్ ద క్యారీ, లేదంటే సిఎంఏ కాంప్లిమెంట్ ద అక్యూములేటర్. ఓకే ఇవి మీకు ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్. ఏ ఆపరాండ్స్ ఉండవు, ఓన్లీ ఆప్ కోడ్స్ ఉంటాయి. ఇవండి అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.